ಮಸ್ತಕ ಮುಂದೈತೆ ಈ ಗ್ರಂಥಮಲು. ಈ ಮಂತ್ರ ಉಳದಲ್ಲಿ ಮಾತ್ರ ನನಗೆ ತಿಳಿಯದು. ದಯಚೇಸಿ ಎವರೇ ಕಾಣಿ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥಮನ್ನಟ್ಟು ಪ್ರತಿವಾರು ತೆರವಳ್ಳಿ ಆ ಗ್ರಂಥಮಲ ಉನ್ನಟ್ಟು ಈ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪ ಮಾತನ್ನು ಮನ ಚದವಾಲಿ. ದಯಚೇಸಿ ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡಂ ಪಚ್ಚನಿದೋ ಅಧ್ಯಾಯಂ ಪರ್ಯವಚನಗಳ ಈ ನವಗ್ರಹ ಮಂತ್ರಾನ್ನಿ ಆ ಸೃಷ್ಟಿಕರ್ತನೆಟ್ಟು ಯಹೋವಾ ಎಂದಿಗೂ ವಾಸಿಪೆಟ್ಟಾಡು. ಅದು ಚೇಯ ಕೋಳದನ್ನು ಅಕ್ಕಡ ರಾಸಂಬೆ. ಕಾಣಿ ಎಕ್ಕಡೈತೆ ನೇನು దానిని అభ్యసిస్తున్నాను. దయచేసి ఎవరైనా దానిని చదివి సహాయం చేయండి. కుమారునైనను తన కుమారునైనను కుమార్తెనైన తన కుమార్తెనైనను గుండము దాటించు. ఇక్కడ నుంచి లెక్కబెట్ట ఖచ్చితంగా 9 మాటలు ఉంటాయి. ఎక్కడ అగ్ని గుండము దాటించు వాణినైనను శకునము చెప్పు సోదిగానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను మేఘ శకునములను కానీ ఉండనీయకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యవాక్కు. కానీ అతను నన్ను ఆ నీతిలోకి తీసుకుని వెళ్లి ఆ నవగ్రహ మంత్రాన్ని చక్కగా నిలిపాడు. నాకప్పుడు దీనిలో ఉన్నటువంటి విషయము నాకు తెలియదు గనుక ఆ నవగ్రహ మంత్రాన్ని నేను నేర్చుకున్నాను. అతను ఒడ్డుకు తీసుకుని వచ్చి అక్కడ ఈ మంత్ర ఉచ్చారణలో వశీకరణం దాన్ని నాకు వివరంగా చూపిస్తున్నాడు. మొట్టమొదట అతను చేసినటువంటి పని ఆకర్షణ ముగ్గులు వేస్తున్నాడు. అక్కడ చాలా మంది మన యొక్క స్త్రీలు ముగ్గులు వేస్తారు. ఒక మహారాజు ఒక ముగ్గు గీశాడట. ఆ ముగ్గు గీసి తన భార్య ఎలా పోయిందో కూడా తెలియకుండా అతను దిక్కులు ఎత్తుకున్నాడట. అతనే దేవుడైన కొలుస్తున్నారు. మరి దేవుడైనటువంటి వాడికి తన భార్య ఎలా వెళ్ళిపోతుందో తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఆ దేవుడు. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఆ దేవుడు ఎవరు. అతను తన అంబుల పనుల నుంచి అంబులు తీసి 3 గేట్లు గీశాడంట. ఒరే తమ్ముడు కాపలా ఉండి మీ వదిని గారికి అన్నాడంట. ఇప్పుడు ఇంకా బాగా అర్థమై ఉంటుంది మీకు. అలాంటి స్థితిలో అన్నగారు ఇచ్చేవారికి భార్య లేదు, అసలు ఇంట్లోనూ కూడా లేదు. ఇలాగే చాలా మంది పైనుంచి కిందకి గీస్తారు, ఎడమ ప్రక్క నుంచి కుడి ప్రక్క గీస్తారు. చాలా దోషం అండి ముగ్గులో. ముగ్గులు వేయకూడదు అసలు. ముగ్గులో ఆకర్షణ ఉంది, ముగ్గులో మోహనం ఉంది, ముగ్గులో ఉచ్చాటనం ఉంది, ముగ్గులో యక్షాటనం ఉంది, ముగ్గులో మారణం ఉంది, ముగ్గులో వశీకరణ ఉంది. కనుకని యొక్క ముగ్గులు మనం వేయకూడదని చెప్తున్నాను. అలాంటి విషయాలను కూడా నాకు అతను నేర్పిన తర్వాత నేను వాటిని అభ్యసించటానికి నేను మా క్యాంపుకు వచ్చేసాను. ఒక దినాన ఆ మునిగారు నేనున్నటువంటి క్యాంపు దగ్గరకు వచ్చాడు. అర్ధరాత్రి కాల చెత్తను నన్ను తట్టి లేపి, రాజు 2 దినాలు ఆదివారం అమావాస్య ఉంది కనుక నీవు రొట్టిపెట్టి గంటి దగ్గరికి రా, అక్కడ నేను అగ్ని ప్రవేశం చేయిస్తాను అని చెప్పన్నాడు. అలాగే స్వామి అన్నాను. 2 దినాలు ఆదివారం అమావాస్య దినాన నేను అక్కడికి వెళ్ళాను. 14 అడుగులు పడుకున్న 4.5 అడుగులు వెడల్పున కట్టెలు వేక్షించాడు. ఆ స్థితి దగ్గరికి నేను వెళ్లిన తర్వాత నీవు దిగంబరిగా తయారు అన్నాడు. ఎందుకు స్వామి నా బట్టలు ఎందుకు ఇప్పాలి అన్నాను. అలా విప్పినందువల్ల ఆ యొక్క మంత్రబలం నీకు వస్తుంది కనుక ఆ బట్టలు విప్పే అన్నాడు. నేను కూడా నా బట్టలు తీసివేశాను. ఆ ముని దగ్గరికి పోయి అతని కాళ్ళ దగ్గర సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. ఆ ముని దగ్గర అలాగే సాంసక దండ ప్రమాణం చేసినాక అతను నా భుజం పట్టుకుని పైకి లేపు అంటున్నాడు, నీవు ఆరో బీజాక్షరాన్ని గుర్తుపెట్టుకున్నావా అన్నాడు. గుర్తుపెట్టుకున్నాను స్వామి, అది
అగ్ని బీజాక్షరం కదా అన్నాను. ఆ బాగా గుర్తు పెట్టుకున్నావు, మంచిదే. నీవు ఈ యొక్క కట్టెల చుట్టూ పారాయణ ప్రదక్షిణ చేస్తూ నేను ఈ నోట పెట్టినటువంటి రాయిని కింద పడకుండా నోట్లోనే ఉంచి దాన్ని ఉచ్చరిస్తూ తిరిగి ఆ రాతిని తీసి మళ్లీ గమ్యం చేరిన తర్వాత కట్టెల మీద వేయమని చెప్పాడు. అలాగే నేను పారాయణ ప్రదక్షిణ అంటే పాములాగా పండుకొని ప్రాగుట, అలాగే నేను ప్రాకుతు తిరిగొచ్చి ఎక్కడైతే మొదలు పెట్టాను అక్కడికి వచ్చి లేచి నిలబడి నా నోటిలో ఉన్నటువంటి ఆ రాయిని ఆ కట్టెల మీద వేశాను. దానంతటది అగ్ని ముట్టుకుంటుంది. ఆ కాలిపోయేటువంటి దృశ్యాన్ని అలాగే చూశాను. నా నోటిలో పెట్టినటువంటి రాయి కట్టెల మీద పడితే అగ్ని పుట్టింది. ఇది గొప్ప విషయం, ఒక్కొక్కటి నాకు సంతోషం కలుగుతుంది. కానీ నన్ను సాతాను పూర్తిగా మోసం చేస్తుందని నేను నమ్ముకోలేకపోయాను. అలాంటి స్థితిలో ఆయన అంటున్నాడు, నీవు అందులో దిగు అన్నాడు. నన్న నేనెందుకు స్వామి అందులో దిగడం, నన్ను అలా కాల్చి వేయొద్దు. నీకు నీ దగ్గర కత్తే ఉంటే దయచేసి నన్ను ఒకే ఒక దెబ్బతో నరికి నీ దేవతకు బలిచ్చుకో, నాకు ఒళ్ళు బొబ్బలు వస్తాయి కనుక నన్ను కాల్చొద్దు స్వామి అని దండం పెట్టాను. కాని అతను అంటున్నాడు, నీకు ఏమి జరగదు దిగు అన్నాడు. దిగాను. కాని దిగిన తర్వాత జరిగినటువంటి విషయం ఒకటి రెండు మూడో లెక్క పెట్టాను. ఆ తర్వాత ఒక ఆత్మ లాంటిది నన్ను పట్టుకుని అమాంతంగా ఆ దరికి చేర్చింది. అతన్ని చేర్చింది కాక ఒక భయంకరమైనటువంటి వికృతంగా నవ్వుతూ ఆ స్వరం నాకు వినపడుతూ ఉంది. నేనుండి అన్నాను, ఎవరు నీవు, ఎందుకే ఇలా నవ్వుతున్నావు, నాకేమన్నా భయం అనుకుంటున్నావా, నా వెనక నా ముని ఉన్నాడు, నాకేం భయం లేదు అని చెప్తున్నాను. ఇంకా వికృతంగా వినపడింది. నాకు అలా కోపం వచ్చాను, ఎవడోరా నీవు, నువ్వు మనిషివా దయ్యానివా రాక్షసివా, ఎందుకే ఇలా అరుస్తున్నావు అని చెప్పి అన్నాడు. నేనెవరినో నీకు తెలియదా అన్నాడు. నీ రూపం లేదు, తాటి బొత్తలాగా ఉండవు కింద నుంచి పైదాకా నల్లగా, అసలు నీ రూపం కనపడచ్చు కదా నువ్వు పలాను ఓడి అనుకోవడానికి అని చెప్పి నేను అతనితో చెప్తున్నప్పుడు నా రూపాన్ని చూడగలవా అన్నాడు. ఏ నాకు భయం, చూస్తానని చెప్పి నేను ధైర్యంతో చెప్పాను అతనితో. కానీ ఆ రూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు నా కులదేవత అయినటువంటి ఆ శివుడు జ్ఞాపకం వచ్చాడు. సాక్షాత్తుగా నెత్తిన శిఖ కట్టుకుని కిందకొచ్చేవరకు మెడలో పాము, ఆ కిందకొచ్చేవరకు పురిలో ధరించినటువంటి శరీరముతో తను ప్రత్యక్షమయ్యాడు. అక్కడ శివా నీవా మా కులదేవతవి అని నేను సాష్టాంగా అతను ముందు పడ్డాను. మేము పద్మశాలీలు అని చెప్పాను, మాది సాతానీ మతస్థం, మేము సాతానీ కులానికి చెందినటువంటి వాళ్ళం, శివుణ్ణి కొలిసేటువంటి వాళ్ళం, కనుక శివ నీవా అని చెప్పి నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆ నేనే, నేనే దేవుణ్ణి అని చెప్పని నాతో చెప్పాడు. నీవు కాకపోతే ఇంకెవరున్నారయ్యా దేవుడు, నీవే దేవుడివి అని నేను సంతోషపడి అతనికి నేను సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. అతను నన్ను లేపి ధైర్యపరిచి అంటున్నాడు, ఇదిగో నా చేతిలోది తీసుకుని తిను అన్నాడు. నీ చేతిలోదా, అంతవరకు ఏమీ లేనటువంటి చేతిలో ఒక నల్లంచి పిట్ట ఆకారముగా ఉన్నట్టు ఒక పిట్ట కనపడుతుంది. ఆ పిట్టను నా చేతికిచ్చాడు, అది నల్లంచి పెట్టే. ఆ పిట్టని తీసుకుని తిను అంటున్నాడు, అది పచ్చిది. కాని దానిని తీసుకుని నేను ఏమాత్రం వెనకాడకుండా తోక కాణిచ్చి మొదలుపెట్టి తలకాడదాకా అలాగే తినేశాను. అది తిన్న తర్వాత అతను ప్రక్కన ఉన్నటువంటి చెయ్యి చాపి చూపించి అంటున్నాడు, దాన్ని చూడు అన్నాడు. అక్కడ మేకపోతున్నది, ఆ మేకపోతుని కింద పడవేసి దాన్ని గొంతు కొరుకు అన్నాడు. అలాగే కొరికాను. ఆ రక్తం త్రాగు అంటున్నాడు. కాని నేను పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు చదువుతుంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ చదవబడేటువంటి మాటలో మనం చూస్తూ ఉంటే చాలా విచిత్రమైనటువంటిది. చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథములో ఒక చాట లేవీకాండములో
19:26 వచనాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటకి నీ చేసినటువంటి క్రియకి చాలా విరోధంగా కనపడుతూ ఉంది. చూడండి దయచేసి లేవీ కాండం 19:26 వచనం. మీ నుదుటి వెంట్రుకలను మళ్ళీ చదువునాయనది మీ నుదుటి వెంట్రుకలను 19:26 వచనం రక్తము కూడినది రక్తముతో కూడినది తినకూడదు, శకునములు చూడకూడదు, శకునములు చూడకూడదు. చాలు బాబు, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట రక్తంతో కూడిన జీవులు తినకూడదని ఈ పవిత్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నేనైతే ఆ మేకబీజాన్ని ధాన బీజాన్ని రెండు జోడించి నేను ఉచ్చరించినప్పుడు ఆ రూపం నా ముందు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ రూపాన్ని నేను చూశాను. నువ్వెవడవి, నువ్వెందుకు వచ్చావు, నీ రూపం ఏంటని అడుగుతున్నప్పుడు నీవు పిలిచిన వ్యక్తి నేనే అని చెప్పాను అంటున్నాడు. నేను గణపతిని పిలిచాను, నీవెవడు ఎందుకు వచ్చావు అని అంటే నేనే ఆ గణపతిని అన్నాడు. నీకు తొండం ఏది రా అన్న, నాకు తొండం పెట్టుకున్నారు వాళ్ళు దరిద్రులు, వాడు తొండాలు పెట్టారు నాకు తొండం లేదు, అసలు నీవెవరో నీకు తెలియదు అని చెప్పాను అంటున్నాడు. నీవెవరో అయితే నాకెందుకు నాకు విద్య కావాలి నేర్పన్నాను. అతను సంపూర్తి యొక్క బలమైనటువంటి విద్యను నాకు నేర్పాడు. అది సంపూర్తిగా నేర్చుకున్న తర్వాత నేను మొట్టమొదటగా అదే గణపతితో నేను ఒక మాట అడిగాను, గణపతి నువ్వు మంచిది, నువ్వు విద్యంతా నాకు నేర్పావు, కానీ నేను ఇప్పుడు అడిగింది నాకు కావాలి, ఈ రాయి బంగారం కావాలి, దీన్ని చేయించేస్తే బంగారం అవుద్దని చెప్పాను. అతను ఉన్నటువంటి విషయాలు అక్కడ బయలుపరిచాడు. 3 వస్తువులు తీసుకుని వచ్చి అతను నా చేతిలో పెట్టాడు, వీటిని పట్టుకుని పిండు అన్నాడు. ఆ 3 వస్తువులు నా చేతిలో పట్టుకుని ఆ రాతి మీద పిండి తది బంగారం రూపం వచ్చింది. నేను నా సంతోషానికి అవధుల్లేవిక, నేను బంగారం చేయగలిగినటువంటి శక్తి నాకు వచ్చేసింది, ఇంకేం కావాలి, నా గోడలు నా పునాది సైతం బంగారంతో వేసుకుంటా, ఎవరికైనా లేదన్న వాడికి దానం చేస్తాననుకున్నాను. కానీ అది ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఈ విషయం నన్ను అడగలేదు, అతను నాకు చెప్పడం లేదు. ఆ తర్వాత నేను మా క్యాంపు దగ్గరకు వచ్చి మా బటాలియన్ మా కమాండెంట్ సిఆర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను డైరెక్టర్గా. అయ్యా, నేను గొప్ప విద్య సంపాదించాను, ఇదిగో బంగారం చేసి తీసుకొచ్చానని చెప్పినాను. ఆశ్చర్యపోయాడు. ఆయన వెంటనే దాన్ని విశాఖపట్నం మారేవాడి కొట్టు దగ్గరికి పంపించి గీటేయమన్నాడు. గీటేపిస్తుంది ఒరిజినల్ బంగారం అని చెప్పారు. ఆ రీతిగా నేను బంగారాన్ని అనేక పర్యాయాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా మార్చాను నేను. ఆ మట్టిని బంగారం చేసి మార్చటం నాకు అవలేలుగా చేసేవాడిని. అదే కాదు, అనేకమైనటువంటి మోసకార్యాలు చేశాను. అలాగ చేస్తూ నేను అక్కడ ఉంటూ ఉన్నటువంటి స్థితిలో ఒకరోజు ఆస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నేను అందుకొని నేను మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఆవిడ మా చిన్న మేనత్త గారి కుమార్తె సుధారాణి. మీరు ఉన్నప్పుడు ఇంకా బయలుదేరమ్మని చెప్పిన నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను.